వీధి కుక్క కాటుకు మరో చిన్నారి బలైపోయింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లిలో నెల రోజుల క్రితం మహేశ్వరి అనే 13 ఏళ్ల బాలికను వీధి కుక్క కరిచింది. వెంటనే కరీంనగర్ కు తరలించి చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. రాత్రి ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది. వీధి కుక్క కాటుకు మరో చిన్నారి బలైపోయింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లిలో నెల రోజుల క్రితం మహేశ్వరి అనే 13 ఏళ్ల బాలికను వీధి కుక్క కరిచింది. వెంటనే కరీంనగర్ కు తరలించి చికిత్స అందించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. రాత్రి ఆరోగ్యం విషమించడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతురాలి కుటుంబంలో విషాదం నెలకొంది. పేరు మహేశ్వరి. నా బిడ్డ బడికి వచ్చినాక కుక్క కరిచింది. ఆడ కూర్చుంది రాసుకుంటాంది. రాసుకుంటాంటే మన కుక్క కరిచిన వాళ్ళే తీసుకుపోయినాం. తీసుకపోతే హాస్పిటల్కి తీసుకపోతే 3 సూదులు వేయించుకొచ్చినాం. లక్ష్మీపురం కాడ సూదులు వేయించుకొచ్చిన వాళ్ళే మళ్ళీ కర్మాలు తీసుకుపోయినాం. తీసుకపోతే 3 రోజులు 4 రోజులు ఉంచుకున్నారు. ఆడ పట్టపోతే మళ్ళీ హైదరాబాద్ రాసిరు. ఆయన చదువుకు వచ్చింది రాసుకుంటాంటే కుక్కరికి వచ్చింది. ఆయన అందుకున్న అడిగిన వరకే కుక్క తెచ్చింది. అందుకున్నది కరిచింది. 3 సూదులు వేయించినాం. ఆ 3 సూదులు వేయించినాక కూడా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన వాళ్ళే కరణారం తీసుకుపోయినాం. ఆ పట్టలేదు. హైదరాబాద్ రాసినారు. హైదరాబాద్ వేయినరు. మేము అట్టి ఫాదర్లు కైకులు గులు చేసుకొని బతుకుతాడు నా కొడుకు. నా కొడుకు ఏం ఆధారం లేదు. వాంచను ఏమన్నా ఆధారం చేయగలిగితే చెయ్యండి. వాంచను మాకు ఆధారం లేదు. మీకులు కూడా బాగా అయినాయి సారు. ఏ కుక్క అన్నది మాకు తెలియదు. వచ్చిందా అందుకుంది. కుక్క కాటుతో బాలిక మృతికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అసలు ఘటన ఎప్పుడు జరిగింది? డీటెయిల్స్ ఏంటి? మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు మొత్తం కలవరపరుస్తున్నాయి. గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఒక చిన్న పిల్లోని కుక్కలు పీకుతున్న ఘటన ఇంకా జనాలు మర్చిపోకముందే ఈ అమ్మాయి విషాదం మరొకటి కరీంనగర్ జిల్లాలో చాలా బాధాకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజుల క్రితం ఈ అమ్మాయి స్థానిక మోడల్ స్కూల్లో 7th క్లాస్ చదువుతుంది. స్కూల్కి వెళ్ళి వచ్చి ఇంటి ముందు హోంవర్క్ చేసుకుంటుంది ఆ అమ్మాయి. ఆ వాకిట్లో కూర్చొని ఆ టైంలో ఒక వీధి కుక్క అమ్మాయి మీద దాడి చేయడం, ఆ సమయంలో తల్లిదండ్రులు కూలి పనుల కోసం బయటకు వెళ్ళడం జరిగింది. దీంతో అమ్మాయి తీవ్రంగా గాయపడింది. అప్పుడే వెంటనే స్థానిక ఆసుపత్రికి కావచ్చు, కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా కూడా ఇక్కడ డాక్టర్లు చాలా సీరియస్ గాయాలైనాయి కాబట్టి వెంటనే హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పటి నుంచి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో శ్రావణి అనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పటికే దాదాపు 5 లక్షల దాకా ఖర్చు పెట్టినా కూడా ఇంకా ఈ వీళ్లకు ఆర్థిక స్తోమత బాగాలేకపోవడంతో ఇబ్బంది పడి చాలా మంది దాతల సాయం తీసుకున్నారు. వాట్సాప్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ పెడితే కొంతమంది డబ్బులు దానం చేసినా కూడా ఆ ట్రీట్మెంట్కు ఆ డబ్బులు సరిపోలేదు. దీంతో మంత్రి హరీష్ రావు దృష్టి కూడా ఈ ఘటనను తీసుకెళ్లారు. దీంతో కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో చేర్చగా పరిస్థితి విషమించి రాత్రి ఈ అమ్మాయి తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ తల్లిదండ్రులు గ్రామంలో వచ్చి పోచంపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మానకొండూరు మండలంలోని పోచంపల్లిలో దాదాపు 100కు పైగా వీధి కుక్కలు తరచూ సంచరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పి గ్రామస్తులు చెబుతున్నారు. వీధి కుక్కల నియంత్రణకు అటు మున్సిపాలిటీలో పట్టణాల్లో అయితే మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీలు కావచ్చు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరొక బంగారు భవిష్యత్తు ఉన్న మహేశ్వరి అనే బాలిక ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వీధి కుక్కల నియంత్రణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్తున్నారు. వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ వాటి ఫలితం అయితే కనిపించడం లేదు. ఇటీవల గన్నేరువరం మండలంలో అయితే ఒక అడుగు ముందుకేసి గ్రామ పంచాయతీ సిబ్బంది పాలు పోక విషం పెట్టి ఒక 20 కుక్కలను చంపేశారు. కానీ చంపడం కూడా పరిష్కారం కాదు. ముఖ్యంగా వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు చిన్నపిల్లలు ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. అట్లాంటి ఘటనే ఈ పోచంపల్లి ఘటన అని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే రాత్రి అమ్మాయి చనిపోయింది. అమ్మాయి మృతదేహం ఇంకా స్వగ్రామానికి చేరుకోలేదు. పోస్ట్ మార్టం నిర్వహించి గ్రామానికి తరలిస్తారని తెలుస్తుంది. దాదాపు నెల రోజులుగా కూతురు బతకాలని చాలా ఆశ బతుకుతుందని బతకాలని కూడా ఒక్కోటి దేవుళ్ళకు మొక్కున్నారు తల్లిదండ్రులు. కానీ ఫలితం లేకుండా పోయింది. బాలిక చనిపోవడంతో అటు బంధువుల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు, తర్వాత ఇటు గ్రామంలో కూడా తీవ్ర విషాదం నెలకొంది. సౌజన్య, రైట్? వెంకటేష్, థ్యాంక్ యూ.